ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జల సంరక్షణ ర్యాలీ నిర్వహించారు. నీటిని పొదుపు చేసి భావితరాలకు అందించాలంటూ హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేపట్టారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలంటూ నినాదాలు చేశారు. నీటిని వృధా చేయకూడదంటూ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నీటిని పొదుపుగా వాడాలంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవాన్ని బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి అవగాహన ర్యాలీలు మరి రెండు రాష్ట్రాల్లో కూడా వేలాది మందిని సమకూర్చి దాదాపుగా 66 ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఐక్యరాజ్య సమితి తరఫున గత 20 క్రితం ఈ యొక్క ఓల్డ్ వార్డ్ డేని ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం మరి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇవాల్టి కూడా మరి త్రాగునీటికి సాగునీటికి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ నీరు అనేటిది ఒక అమూల్యమైనటువంటి వనరు. ఇది రోజు రోజుకి అంతరించిపోతూ ఉన్నది. మరి ఇదే విధంగా నిర్లక్ష్యంగా ప్రజలందరూ కూడా దీన్ని మరి వాడుకుంటూ కాపాడకపోతే కనుక రాబోయే తరాలకు కూడా ఈ నీరు అనేది